ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తెచ్చినటువంటి స్కీమ్స్ ఈ దేశానికి ఆదర్శమైనవి ఈ రోజు రైతు బంధు అనేటువంటి కార్యక్రమం చేస్తే ప్రధానమంత్రి మొదలుకొని వాళ్ళు కూడా మాట్లాడే రాష్ట్రాలు ఈ రోజు నేర్చుకొని పోతున్నారు దాంతో పాటు టెక్స్టైల్ పార్క్ అదే విధంగా ఈ రోజు గొల్లకుర్మలు గానివండి మత్స్యకారులు గానివండి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలనేటువంటి ఉద్దేశంతోనే కార్యక్రమాలు తీసుకుంటున్నారు ఏది మాట్లాడినా గాని రివర్స్ గా మాట్లాడడం అందుకే మీరు యజమానులు గారు మోచేతి కింద నీళ్లు తాగేవాళ్ళని ఇప్పుడే మన జగదీశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఏ రోజు కూడా పరిపాలన అంటే మీకు తెలియదు ఎప్పుడు చూసినా పైరవిల చిందగితోని మీ యొక్క బతుకు సాగింది ఈ రోజు అద్భుతమైనటువంటి రాష్ట్రంగా మనం ముందుకు వెళ్తున్నాం ఈ రోజు మంచి సెక్రటరీట్ కట్టుకుంటే మన రాష్ట్రానికి గొప్ప పేరు అంటే సెక్రటరీట్ సచివాలయం అంటే ఒక పవిత్రమైనటువంటి స్థలం ప్రజల రాకపోకలు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కట్టేటువంటి కార్యక్రమం ఆడ పడావబడ్డటువంటి బిల్డింగ్లు మరి అంత పెద్ద పార్లమెంట్ ఈ రోజు కడుతున్నారు పార్లమెంట్ బాగలేదని కడుతున్నారా మీకు అది మాట్లాడేటువంటి ఏ ఒక్క సబ్జెక్టుని ఎన్నుకోవాలో కూడా మీకు తెలిసే పరిస్థితి లేదు ఒకవైపున కోవిడ్ జరుగుతుంది రాష్ట్రం కాదు దేశం ప్రపంచం అంతా జరుగుతుంది మనం ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాం అనేది ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు మన హెల్త్ మినిస్టర్ గారు అధికారులంతా బాధ్యతలు తీసుకొని ముందుకెళ్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ టీమ్స్ వచ్చి కూడా అప్రిషియేట్ చేసిపోతున్నాయి కానీ మన దుర్మార్గులకు మాత్రం ఆలోచన లేదు ఒకడేమో హాస్పిటల్ దగ్గర ధర్నా చేస్తా అంటాడు ఈ టైంలో ఓడేమో రోజు పొద్దున్న లేస్తే సెక్రటరేట్ని హాస్పిటల్ కట్టాలంటాడు అంటే మీ ఆలోచన ఏంది ఇక్కడ మీరు అనుకుంటేది ఏంది ఏమి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటే నడుస్తుందా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వం కావాలని ఈరోజు ప్రజలు తీర్పిచ్చారు అంతేగాని మీ గాలికి పోయేటోళ్ళ మాటలిని మేము ఏది పడితే అది చేసే పరిస్థితులు లేం ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు ఈ దేశం కూడా హర్షిస్తుంది ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి నాయకుడు ఈ దేశానికి ఉండాలని ప్రజలు కోరుకుంటుంటే మీ దిక్కుమాలిన ఆలోచనలు ఏది పడితే అది మాట్లాడతామంటే వాళ్ళు మాట్లాడేది ఏంటంటే సెక్రటరీట్ల కంటే ముందుకు సెక్రటరీలోకి వస్తే ఏమవుతుంది తీసుకుపోయి లోపల పాడేస్తారు ఏ వదిలిపెడతామా ఏంది ఎవడు పడితే వాడు భయపెట్టిస్తే ప్రభుత్వ పరిపాలన అనేది గుడ్ గవర్నెన్స్ కింద ప్రజల దృష్టిని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అదేవిధంగా అణగారినటువంటి ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మైనారిటీల కోసం ప్రభుత్వం పనిచేస్తుంది పాఠశాలలో తీసుకోవచ్చు అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో ఎక్కడ జరుగుతలేవు అన్ని కార్యక్రమాలు మనకు కరోనా వలన 3 నెలలు ఇబ్బంది అయింది మన ఎకానమీ ఇబ్బంది అయింది ఇక్కడనే కాదు ప్రపంచమంతా అయింది కొంత వెసులుబాటు రాగానే మన ఎంప్లాయీస్కి అందరికీ మరి జీతాలు ఫుల్ ప్లేట్గా ఇస్తామనేటువంటిది ముఖ్యమంత్రి గారు వెంటనే చెప్పడం అంటే ఇవ్వడం రెండోది కరోనాలో దేశమంతా అతలాకుతలం అవుతుంటే రైతు పండించినటువంటి పంట వాళ్ళకి ఇబ్బందులు రావద్దని చెప్పి మరి ప్రభుత్వమే ముందుకొచ్చి ముఖ్యమెంట్ ఇచ్చి వెంటనే మరి ఆ పంట పండించినటువంటి 1,02,00,000 ఎకరాల వడ్డీ ఒడ్లు కానివ్వండి మరి మనకు తీసుకున్నటువంటి ప్యాడీ విషయంలో కానివ్వండి మేజ్ విషయంలో కానివ్వండి అన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా కరోనా ఇంత ఇబ్బందులు ఉన్నా కానీ ఇచ్చిన మాట ప్రకారం రైతు బంధు ఇస్తామని చెప్పి మరి వెంటనే ఇచ్చినటువంటిది కూడా ఈ దేశ చరిత్రలో మీరు అవన్నీ వదిలిపెట్టి ఏదో అవన్నీ ఆపేసి సెక్రటరేట్ కడితే అడిగితే అర్థముంది అవి ఒక పైకన ఆ కార్యక్రమాలు జరుగుతుంటే రెండో వైపున ఈ కార్యక్రమాలు ఇక బీజేపీలు వాళ్ళు కూడా పెద్ద పెద్దగా మాట్లాడుతుంటారు ఈరోజు కరోనా విషయంలో చాలా మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు పోయి నేను నరేంద్ర మోడీని అడగండి వాళ్ళ ఇంటి దగ్గర పోయి కూర్చోండి వాళ్ళేమో మనం ఒకవైపున మన కార్యక్రమాలు మనం చేసుకుంటుంటే వాళ్ళు ఏకాన అయ్యకుండా పెద్ద పెద్ద మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీకి ఏమో దిక్కు దివానం లేకుండా నిన్న మొన్న ఒక మంత్రి గారు మాట్లాడుతున్నారు మన హైదరాబాద్ మంత్రి సెంట్రల్ మినిస్టర్ గారు కరోనా అంట మాకు ఎంఐఎం వాళ్ళతో మాట్లాడుకుంటూ వచ్చిందంట ఇక బుద్ధి జ్ఞానం ఉన్నదా లేకపోతే మీరు దేశాన్ని పరిపాలన చేసే తెలివితేటలు మీకు ఉన్నాయా ఎప్పుడు చూసినా మతాలను అడ్డుపెట్టుకుని నడిపేయడమేనా
ఈరోజు ప్రభుత్వాలు రన్ చేస్తుంది ప్రజల అవసరాల కోసం ఒకరికొకరి కోఆర్డినేషన్ తోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిండు ఈ టైంలో ప్రధానమంత్రి గారి మీద సోషల్ మీడియాలో నెగటివ్ గా పోస్ట్ చేస్తే సీరియస్ అయినటువంటి విషయం ఎందుకంటే మన దేశ ప్రధానమంత్రి గారిని మనం గౌరవించాలని కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఏమో దిక్కుమాలిన పనులు చేసుకుంటూ వాళ్ళు వెళ్తుండ్రు ఇక కాంగ్రెస్ పార్టీ గురించి అయితే ఎవడు పట్టించుకునే పరిస్థితే లేదు ఇక మేము ఉన్నామని చెప్పనికే ఇవన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళు ఆ మేము ఉన్నామని చెప్పనికే మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది కానీ వాళ్ళు పనికిరాని అంశాలన్నీ మాట్లాడి ఈరోజు మీ 600 అయినా మీరు ఎంత కోల చేసి గగ్గోలు పెట్టినా సెక్రటరీ కర్తం ఏ మీ కోసం కాదు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం కాదు కదా ఈరోజు ప్రజల కోసం ఒక పవిత్రమైనటువంటి స్థలం అది ఈరోజు ముందు హుసేన్ సాగర్ లేకు ప్రపంచంలో ఎక్కడ అటువంటి పరిస్థితి ఉండదు సిటీ సెంటర్లో లేకుండేటువంటిది ప్రపంచంలో ఎక్కడ లేదు అంత బ్రహ్మాండమైనటువంటి స్థలంలో ఈ దేశం గర్వపడే విధంగా సెక్రటరీ సచివాలయాన్ని కట్టి మరి తీర్థం దానికి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆ ఫౌండేషన్ వేసింది అసెంబ్లీ ఎన్నికలలో అనేక పబ్లిక్ మీటింగ్లలో చెప్పినటువంటిది కాబట్టి నేను ఏమంటంటే ఈ ప్రతిపక్ష పార్టీలు మీరు సెలక్షన్ చేసుకోండి ప్రజలు అర్షించేటువంటి కార్యక్రమాలను సెలెక్ట్ చేసుకోండి ఓ ఇది చెప్తే బాగుంటుంది అని చెప్పి ప్రగతి భవన్ కడితే అదే విధమైనటువంటి ఏడుపు ఈ కట్టేటువంటి కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినయా లేకపోతే మా దగ్గర ఉండేటువంటియా ఇది ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ అన్ని ప్రభుత్వాలకు ఉపయోగపడేటువంటి అంశాలు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడతామంటే ఇన్నిసార్లు ప్రజలు మీకు ఎన్నిసార్లు బుద్ధి చెప్పాలను 70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు ఇన్నిసార్లు బుద్ధి చెప్పలే 6 సంవత్సరాల అలాంటి బుద్ధి అన్నిసార్లు బుద్ధి చెప్పినా కానీ ఇంకా మీకు సిగ్గొస్తలేదు ఇక నోటికి వచ్చినట్టు ఎవడంటే వాడు మాట్లాడుతుండు నేను అంటే మాట్లాడేటప్పుడు మాట్లాడండి ఏదన్నా మీరు నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇస్తే చేయొచ్చు కానీ ఏది పడితే అది మాట్లాడతాం ఇక మాకు నోరు ఉంది కదా మేము పైల్వాన్లలాగా మాట్లాడతామంటే ఎవడు ఊకోడు ఇక్కడ మీకు ఎంత బాధ్యత ఉందో ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నాం కాబట్టి ప్రజల మీద మాకు కన్సర్న్ ఉంది ఏ కార్యక్రమం చేస్తే మా ప్రజలకు మేలవుతుందో మీరు చూసారు కరోనా మరి కరోనా వైరస్ వలన 3 నెలలు లాక్డౌన్ జరుగుతుంది 3 నెలలు లాక్డౌన్ జరిగితే అంత యాక్టివిటీ దేశమంతా అయిపోయింది కానీ ఇక్కడ మన కేటీఆర్ గారు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి రోడ్లన్నీ వేయించేశారు అదేవిధంగా ఫ్లైఓవర్ల నిర్మాణం జరిగింది ఈరోజు ఆశ్చర్యపోయే పరిస్థితిలో ఉంది ముఖ్యమంత్రి గారు 6 సంవత్సరాల క్రితం హరితహార కార్యక్రమాన్ని తీసుకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం కనిపిస్తుంది కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి కార్యక్రమాలు ప్రజల కోసం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏది ప్రజలకు మేలు జరుగుతుందో ఆ కార్యక్రమాలే చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మీ అడ్డగోలు మాటలు మానుకోండి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పారు ఇక మేము దాదాగిరి చేస్తాం మా ఇష్టం ఉన్నట్టే మాట్లాడతాం మేము ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాం అంటే ఇక మీ ఇష్టం అది మీ కర్మ ఈడ మాత్రం ప్రభుత్వం ఊరుకునే పరిస్థితి లేదు మెడలు బట్టి లోపట్టేస్తాం తప్ప మీకు ఎవడు భయపడే సమస్య ఉండదు అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను.